ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చే మాటకు విధేయులు మగదుము. యెర్మీయా గ్రంథము 42:6. మన జీవితాలలో మేలులు జరగాలంటే ఆయన మాట వినాలి అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాట అంటే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడరు. అలా మాట్లాడాలి అంటే భక్తిలో చాలా ఉన్నత స్థితికి ఎదగాలి. దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు ఈ వాక్యం నా కోసం కాదులే అని అనుకోకుండా ఏ వాక్యమైనా అది మన కోసమే అని ఫీల్ అవ్వాలి. అలా విని మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవి వదులుకొని దేవునిపై ఆనుకొని జీవించాలి. మేలైనా కీడైనా అది ఏదైనా సరే దేవుని చెయ్యి వదలకూడదు. అప్పుడే కీడు జరిగిన రెండింతల ఆశీర్వాదాలు జీవితాలలో చూస్తారు. అటువంటి కృపకు అందరం పాత్రులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థపరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.